ప్రతిరోజు సుమారు 93,000 విమానాలు గాల్లో ఎగురుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 9,000 విమానాశ్రయాలు ఉన్నాయి. ఏ సమయంలో చూసినా ప్రపంచం మొత్తంలో ఆకాశంలో సుమారు 8 నుండి 13,000 వరకు విమానాలు తిరుగుతూ ఉంటాయి. వీటిలో ప్యాసింజర్, మిలిటరీ, కార్గో ఇలా చాలా రకాల విమానాలు ఉంటాయి. ఈ ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ అనేది బాగా పెరిగిపోయింది. 2019 సంవత్సరంలో విమానాల రాకపోకల యొక్క సంఖ్య సుమారు 3 కోట్లు. ప్రతిరోజు ప్రతి నిమిషం కొన్ని వేల విమానాలు గాల్లో ఎగురుతూ ఉంటాయి. ఈ రోజుల్లో ఎక్కువ మంది విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. ఈ రోజుల్లో విమానాలు కూడా ఎంతో ఆధునికంగా మారాయి. ఎక్కడైనా ప్రయాణించగలిగే ఇలాంటి విమానాలు, అలాగే ఎంతో వేగంగా ప్రయాణించే విమానాలు ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నాయి. దాదాపు భూమి మీద అన్ని ప్రదేశాల్లో విమానాలు ఎగురుతూ ఉంటాయి. కానీ భూమి మీద కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ ఎలాంటి విమానాలు ఎగరవు. ఈ ప్రదేశాల మీదుగా ఒక్క విమానం కూడా ప్రయాణించదు. వీటికి చాలా కారణాలు ఉన్నాయి. భౌగోళిక కారణాలు, మతపరమైన కారణాలు, చారిత్రక కారణాలు, ఇలా చాలా కారణాలు వీటికి ఉన్నాయి. వీటినే నో ఫ్లై జోన్స్ అని అంటారు. ఈ నో ఫ్లై జోన్స్ మీదుగా ఎలాంటి విమానాలు ప్రయాణించవు. ఒకవేళ ప్రయాణిస్తే విమానాలు కూలిపోతాయి. అలాంటి కొన్ని నో ఫ్లై జోన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రదేశాల మీదుగా ఎందుకు విమానాలు ఎగరవో కూడా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు తీసుకురావడానికి మీ సపోర్ట్గా ఈ వీడియో లైక్ చేయండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా పొందేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, టిబెటియన్ ప్లాట్యూ. ప్రతి నిమిషం సుమారు 70,000 విమానాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఆన్లైన్ ఫ్లైట్ ట్రాకర్ సాయంతో ఏ విమానం ఎక్కడుంది అనేది మనం చూడొచ్చు. ఈ ఆన్లైన్ ఫ్లైట్ ట్రాకర్లలో కొన్ని కొన్ని చోట్ల ఒక్క విమానం కూడా ఉండదు. అవే ఈ నో ఫ్లై జోన్స్. అలాంటి వాటిలో ఒకటి టిబెటియన్ ప్లాట్యూ. ఈ ప్రాంతం మీదుగా ఒక్క విమానం కూడా ప్రయాణించదు. అన్ని విమానాలు ఈ ప్రాంతాన్ని తప్పించి వేరే దారిలో ప్రయాణిస్తాయి. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. సహజంగా విమానాలు 30,000 నుండి 38,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. కానీ కొన్ని కొన్ని సార్లు అత్యవసర పరిస్థితుల్లో ఇది మారుతుంది. క్యాబిన్ ప్రెషర్, ఇంజన్ ఫెయిల్యూర్ లాంటి అత్యవసర పరిస్థితులు జరిగినప్పుడు విమానం కేవలం 10 అడుగుల ఎత్తులో ప్రయాణించాలి. బట్ టిబెటియన్ ప్లాట్యూలో అది కుదరదు. ఎందుకంటే ఈ టిబెటియన్ ప్లాట్యూలో భూమి సుమారు 15,000 అడుగుల ఎత్తుకి ఉంటుంది. ఈ ప్రదేశం అంతా కొండలు, పర్వతాలతో ఉంటుంది. అందువల్ల ఈ ప్రదేశం 15,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతంలో విమానాలు 10,000 అడుగుల ఎత్తులో ప్రయాణించడం చాలా కష్టం, అలానే ప్రమాదకరం. అలానే ఈ ప్రాంతంలో విమానాన్ని ల్యాండింగ్ చేయడం కూడా అసాధ్యమైన విషయం. ఈ టిబెటియన్ ప్లాట్యూలో 7 పర్వత శ్రేణులు ఉన్నాయి. వాటిలో హిమాలయాలు కూడా ఒకటి. ఈ హిమాలయాల్లోనే ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతమైన మౌంట్ ఎవరెస్ట్ కూడా ఉంది. ఈ మౌంట్ ఎవరెస్ట్ యొక్క ఎత్తు సుమారు 30,000 అడుగులు, అంటే దాదాపు విమానం ఎగిరే ఎత్తు అంత. దీంతో ఈ ప్రదేశంలో విమానాలు 30,000 అడుగుల కంటే ఎత్తులో ప్రయాణించాల్సి ఉంటుంది. కేవలం ఇదే కాదు, ఈ ప్రాంతంలో మరొక ప్రమాదం కూడా ఉంది. అదే తీవ్రమైన గాలులు. ఈ ప్రాంతంలో ఎన్నో పర్వత శ్రేణులు ఉండడం వల్ల ఇక్కడ గాలులు ఒకేలాగా ఉండవు. దీనివల్ల కొన్ని కొన్నిసార్లు గాలులు ఎక్కువ ఒత్తిడితో వీసే ప్రమాదం ఉంది. ఈ గాలుల వల్ల విమానాలు అల్లకల్లోలం అయిపోతాయి. వీటితో పాటు ఈ ప్రాంతంలో మరొక ప్రమాదం కూడా ఉంది. సహజంగా ఎత్తైన ప్రదేశాల్లో టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ టిబెటియన్ ప్లాట్యూలో కూడా టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. -4 డిగ్రీస్ నుండి -45 డిగ్రీస్ వరకు టెంపరేచర్ ఉంటుంది. సహజంగా విమానాల్లో ఉండే ఇంధనంకు -40 డిగ్రీస్ వరకు ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుంది. అంటే ఆ టెంపరేచర్ దాటితే విమానంలోని ఇంధనం గడ్డగట్టిపోతుంది. దీంతో ఈ టిబెటియన్ ప్లాట్యూలో విమానాలు ప్రయాణించేటప్పుడు ఇంధనం గడ్డగట్టిపోయే అవకాశం ఉంది. 2008 జనవరి 18న ఈ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఒక బ్రిటిష్ ఫ్లైట్లో ఇంధనం గడ్డగట్టిపోయింది. దీనివల్ల ఆ విమానం క్రాష్ అయిపోయింది. ఇలా ఇంధనం గడ్డగట్టిపోవడం ఫ్యూయల్ పైప్లను, అలాగే ఇంజన్లోని పైప్లను బ్లాక్ చేస్తుంది. దీనివల్ల ఇంజన్ ఫెయిల్యూర్ అయ్యేలాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఎన్నో ప్రమాదాలు విమానాలకు ఈ టిబెటియన్ ప్లాట్యూలో ఉన్నాయి. ఇందువల్లే భౌగోళిక పరిస్థితుల వల్ల విమానాలు ఏవి ఈ టిబెటియన్ ప్లాట్యూపై ప్రయాణించవు. నెంబర్ 2, వాల్కెనోలు. వాల్కెనోలు అంటే అగ్నిపర్వతాలు. ఈ వాల్కెనోలు బద్దలైనప్పుడు ఆ పొగ సుమారు 50,000 అడుగుల ఎత్తు వరకు వెళుతుంది. సహజంగా విమానాలు 30,000 నుండి 40,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. ఇందువల్ల ఈ వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల కూడా విమానాలకు ముప్పు ఉంది. జనవరి 2022లో దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఒక వాల్కానిక్ ఎరప్షన్ జరిగింది. దీని పొగ సుమారు 190 అడుగుల ఎత్తు వరకు వ్యాపించింది. ఈ వాల్కానిక్ ఎరప్షన్ వల్ల వచ్చే పొగ సల్ఫర్తో నిండి ఉంటుంది. ఈ సల్ఫర్ విమానాలను పూర్తిగా ధ్వంసం చేయగలదు. ఈ వాల్కానిక్ ఎరప్షన్స్ నుండి వచ్చే పొగ విమానాల అద్దాలను కూడా పగలగొట్టగలదు. 1982 జూన్ 24న బ్రిటిష్ నుండి న్యూజిలాండ్ వైపుగా ఒక విమానం ప్రయాణం మొదలుపెట్టింది. అప్పుడే ఆ ప్రాంతంలో ఒక వాల్కెనో బద్దలైంది. విమానం కూడా వాల్కెనో మీదుగా ప్రయాణించడం వల్ల విమానంలోని ఇంజన్లలో ఈ పొగ నిండిపోయింది. ఆ పొగ ఇంజన్ల నుండి లోపలి క్యాబిన్లోకి కూడా వ్యాపించింది. దీంతో క్యాబిన్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. లోపల ఉన్న ప్రయాణికులకు కొంతసేపు వరకు ఊపిరి కూడా ఆడలేదు. అలా దీనివల్ల 3 ఇంజన్లు కూడా ఫెయిల్ అయిపోయాయి. ఇలాంటి తీవ్రమైన ప్రమాదాలు వాల్కెనోల వల్ల ఉన్నాయి. ఇలాంటి ఎన్నో సంఘటనలు నిజంగా జరిగాయి. ఇందువల్లే వాల్కెనోల మీదుగా విమానాలు ప్రయాణించవు. నెంబర్ 3, మైన్స్. మైన్స్ అంటే గనులు లేదా గుంటలు. సహజంగా భూమి ఉపరితలంపై ఇలాంటి గుంటలు చాలా ఉంటాయి.
ఆస్టరాయిడ్స్ వల్ల ఇవి కొన్ని ఏర్పడతాయి, లేదా మానవులు గన్నులు తవ్వినప్పుడు ఇవి ఏర్పడతాయి. నిజానికి ఇలాంటి గుంటలను చూస్తే ఆకాశంలోని విమానాలకు ఎలాంటి హాని తెలపెట్టేలా ఉండవు, బట్ వీటి వల్ల కూడా విమానాలకు చాలా పెద్ద ఉంపు ఉంది. ఈ గుంటలు ఎంతో లోతుగా ఉంటాయి. ఇలా లోతుగా ఉన్న గుంటలలో ఉన్న గాలి వేడెక్కి ఉంటుంది. గుంటలలో నుండి వేడి గాలి అంతా బయటకు వస్తూ ఉంటుంది, అలానే చల్లని గాలి గుంట లోపలికి వెళ్తూ ఉంటుంది. ఈ రెండు జరగడం వల్ల అక్కడ ఎయిర్ కరెంట్స్ ఏర్పడతాయి. ఈ ఎయిర్ కరెంట్స్ విమానాన్ని లోపలికి లాగేస్తాయి. ఇందువల్ల పైలట్కి విమానం మీద కంట్రోల్ పోతుంది. ఇందువల్ల విమానాలు వెళ్ళి గుంటలో క్రాష్ అయిపోతాయి. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇలాంటి ఎన్నో సంఘటనలు నిజంగా జరిగాయి. ఇందువల్ల ఈ గుంటలు లేదా గన్ల మీదుగా విమానాలని నడపరు. నెంబర్ 4, మక్కా. మక్కా ముస్లింలకు ఎంతో పవిత్రమైన ప్రదేశం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈ ప్రదేశానికి వస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈ ప్రదేశంలో ఒక్క ఎయిర్పోర్ట్ కూడా లేదు, ఎందుకంటే మక్కా మీదుగా విమానాలు ప్రయాణించవు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటిగా, కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఈ మక్కా మీదుగా పక్షులు కానీ విమానాలు కానీ ప్రయాణించలేవు, ఎందుకంటే ఈ మక్కా ఎర్త్ మ్యాగ్నెటిక్ పోల్స్కి మధ్యలో ఉంటుంది. అందువల్ల విమానాలు పక్షులు దీని మీదుగా ఎగరలేవని కొంతమంది చెప్తారు. బట్ దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. ఈ థియరి తప్పని చాలామంది కొట్టిపారేశారు, ఎందుకంటే పక్షులు ఈ ప్రాంతం మీదుగా ఎగురుతూనే ఉంటాయి. అలాగే కొన్ని కొన్నిసార్లు హెలికాప్టర్లు కూడా ఎగురుతాయి. ఇక దీనికి అసలైన కారణం మత విశ్వాసాలు అని కొంతమంది చెప్తారు. మక్కా మీదుగా విమానాలు ప్రయాణించడాన్ని సౌదీ అరేబియా బ్యాన్ చేసింది, ఎందుకంటే ముస్లింలు కాని వారు మక్కాకి ప్రయాణించకూడదు. ఒకవేళ విమానాలు మక్కా మీదుగా ప్రయాణిస్తే అందులో ముస్లింలు కాని వారు కూడా ఎంతోమంది ఉంటారు. ఇందువల్ల ఇండైరెక్ట్గా ముస్లింలు కాని వారు మక్కాకి ప్రయాణించినట్లు ఉంటుంది. ఇందువల్ల ఈ ప్రాంతం మీదుగా విమానాలు ఎగరడాన్ని నిషేధించారు. ఇక దీనికి ఇంకో కారణం కూడా ఉంది. విమానాల వల్ల సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది. మక్కా అనేది ముస్లింలకు పవిత్రమైన ప్రదేశం, ఇక్కడే వారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అందువల్ల సౌండ్ పొల్యూషన్ దీనికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఇందుకోసం కూడా విమానాలను నిషేధించారు. నెంబర్ 5, ఈ నో ఫ్లై జోన్స్లో కొన్ని దేశాలు కూడా ఉన్నాయి, వాటిలో నార్త్ కొరియా కూడా ఒకటి. నార్త్ కొరియాని ఒక డేంజరస్ ఎయిర్ స్పేస్గా భావిస్తారు, ఎందుకంటే ఈ దేశంలో ఎప్పుడు పడితే అప్పుడు మిజైళ్లను లాంచ్ చేస్తూ ఉంటారు. ఎలాంటి సమయం సందర్భం లేకుండా, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు కూడా లేకుండా మిసైళ్లను లాంచ్ చేస్తూ ఉంటారు. సీ ఆఫ్ జపాన్ వైపు ఎప్పుడు చూసినా మిసైల్ టెస్టులు జరుగుతూనే ఉంటాయి. ఈ మిసైల్ కనుక విమానాలకు తగిలితే విమానాలు క్షణాల్లో కాలి బూడిదైపోతాయి. అందుకే 2018 మిసైళ్లను లాంచ్ చేసే ముందు సమాచారం ఇస్తామని నార్త్ కొరియా ఒక అగ్రిమెంట్ చేసింది. బట్ 2019 ఆ అగ్రిమెంట్ని బ్రేక్ చేసి నార్త్ కొరియా ఎలాంటి సమాచారం లేకుండానే మిసైళ్లను లాంచ్ చేసింది. ఇందువల్ల అమెరికాతో సహా చాలా దేశాలు నార్త్ కొరియా మీద విమానాలు ప్రయాణించడానికి నిషేధించాయి. దీంతో నార్త్ కొరియా మీద అమెరికా అలాగే ఇతర కొన్ని దేశాలకు చెందిన విమానాలు ఎగరవు. నంబర్ 6, ఏరియా 51. ఏరియా 51 ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటి. ఇది ఒక అమెరికన్ మిలిటరీ బేస్. ఈ మిలిటరీ బేస్లోకి సామాన్య పౌరులను ఎవ్వరిని రానివ్వరు. ఈ ప్రదేశం ఎంతో రహస్యంగా ఉంటుంది. ఇక్కడ అమెరికా UFO టెస్టింగ్లను చేస్తుందని, అలాగే ఇక్కడ ఏలియన్స్ని దాచిందని చాలా కథలు వచ్చాయి. ఈ ప్రదేశంలో ఏలియన్స్ ఉన్నాయని కూడా చాలా కథలు వచ్చాయి. ప్రతి క్షణం ఇక్కడ సైన్యం పహారా కాస్తూ ఉంటుంది. ఈ హై సెక్యూరిటీ జోన్కి ఎవరిని అలౌ చేయరు. ఈ ఏరియా 51 90,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ఏరియా 51 మీదుగా ఏ విమానాన్ని అలౌ చేయరు. ఏరియా 51 మీదుగా విమానాలు నడపడాన్ని నిషేధించారు. ఒకవేళ ఏదైనా విమానం తెలియక ఈ దారిలో వస్తే విమాన పైలట్తో మాట్లాడి విమానాన్ని వెంటనే వేరే దారికి మళ్లిస్తారు. ఒకవేళ పైలట్ అక్కడి నుండి వేరే మార్గానికి వెళ్ళకపోతే యుద్ధ విమానాలు మిసైళ్లతో వెంటనే విమానాన్ని కూల్చేస్తాయి, అలాగే బూడిచ్చేస్తాయి. నెంబర్ 7, డిస్నీల్యాండ్. ఇప్పటిదాకా విమానాలకు ప్రమాదకరమైన ప్రదేశాల గురించి తెలుసుకున్నాం, బట్ కొన్ని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో కూడా ఈ నో ఫ్లై జోన్స్ని విధించారు. వాటిలో డిస్నీల్యాండ్ కూడా ఉంది. అమెరికాలో ఉన్న 2 డిస్నీల్యాండ్లను నో ఫ్లై జోన్స్గా ప్రకటించారు. 2014 అక్టోబర్ 27 ఈ రెండింటిని నో ఫ్లై జోన్స్గా ప్రకటించారు. కొన్ని భద్రతా కారణాల వల్ల ఈ రెండింటిని కూడా నో ఫ్లై జోన్స్గా ప్రకటించారు. ప్రతిరోజు సుమారు 200,000 మంది పర్యాటకులు వస్తారు. ఇందువల్ల పర్యాటకుల భద్రతను బట్టి ఈ ప్రాంతంపై నో ఫ్లై జోన్స్ ప్రకటించారు. ఈ పార్కుల మీద నుండి విమానాలు ప్రయాణించాలంటే స్పెషల్ పర్మిషన్ కావాలి, బట్ ఈ పర్మిషన్ రావటం చాలా కష్టం. నంబర్ 8, ఈ నో ఫ్లై జోన్స్లో ఎంతోమంది ప్రముఖుల నివాసాలు కూడా ఉన్నాయి. అమెరికా అలాగే UKలో కొన్ని ప్రముఖ ప్రదేశాల మీదుగా విమానాలను నడపకూడదు. Washington DCలో అమెరికా అధ్యక్షుడు నివసించే వైట్ హౌస్ ఉంటుంది. ఈ వైట్ హౌస్ చుట్టూ స్పెషల్ ఫ్లైట్ రూల్స్ ఉంటాయి. ఇక్కడ మిలిటరీ విమానాలు తప్ప వేరే విమానాలు అసలు నడపకూడదు. అమెరికా అధ్యక్షుడు భద్రత కోసం ఈ ప్రదేశాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించారు. వైట్ హౌస్ చుట్టూ కొంత ప్రదేశాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించారు. ఒకవేళ ఎవరైనా తెలియకుండా ఆ ఏరియాకు ఎంటర్ అయితే విమానాన్ని బలవంతంగా ల్యాండ్ చేపిస్తారు. ఒకవేళ అలా కూడా వినకపోతే విమానాన్ని ముందే పేల్చేస్తారు. ఇలాంటి భద్రతా కారణాల వల్ల నో ఫ్లై జోన్స్గా ప్రకటించినవి చాలా ఉన్నాయి. బ్రిటన్ రాజకుటుంబం ఉండే బకింగ్హామ్ ప్యాలెస్ కూడా ఒక నో ఫ్లై జోన్. ఇదే కాకుండా బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన విండ్సర్ క్యాసిల్ని కూడా నో ఫ్లై జోన్గా ప్రకటించారు. వీటితో పాటు UK ప్రధానమంత్రి ఉండే 10 డౌనింగ్ స్ట్రీట్, అలాగే UK పార్లమెంట్ని కూడా నో ఫ్లై జోన్గా ప్రకటించారు. ఇలా భద్రతా కారణాల వల్ల కూడా కొన్ని ప్రదేశాలను నో ఫ్లై జోన్స్గా ప్రకటిస్తారు. ఇందువల్ల ఈ ప్రదేశాల మీదుగా విమానాలు ప్రయాణించవు. నెంబర్ 9, తాజ్మహల్.
పర్యాటక ప్రదేశాల్లో నో ఫ్లై జోన్స్గా చాలా ఉన్నాయి. వాటిలో మన దేశంలోనే తాజ్మహల్ కూడా ఒకటి. తాజ్మహల్ ప్రపంచంలోనే ఒక గొప్ప పర్యాటక ప్రదేశం. ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఇది కూడా ఒకటి. ఈ ప్రదేశాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా ప్రకటించారు. 2006లో ఈ ప్రదేశాన్ని భారత ప్రభుత్వం నో ఫ్లై జోన్గా ప్రకటించింది. ఈ కట్టడాన్ని అలాగే దాన్ని సందర్శించే పర్యాటకుల యొక్క భద్రత కోసం ఇక్కడ నో ఫ్లై జోన్ విధించారు. 10 మాచు పిచ్చు. మాచు పిచ్చు ఒక చారిత్రక ప్రదేశం. ఈ ప్రదేశం పెరూ దేశంలో ఉంది. ఈ ప్రదేశానికి చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం ఈ ప్రదేశం ఒక పర్యావరణ వ్యవస్థ కలిగి ఉంది. ఇక్కడ జంతువులు అలాగే చెట్లు ప్రపంచంలోనే చాలా అరుదైనవి. ఇందువల్ల పర్యావరణాన్ని కాపాడటానికి అలాగే చారిత్రక శిథిలాలను అలాగే ఉంచడానికి ఇక్కడ నో ఫ్లై జోన్స్ విధించారు. ఈ ప్రదేశాన్ని కాలుష్యానికి దూరంగా ఉంచడానికి కూడా ఇక్కడ నో ఫ్లై జోన్ విధించారు. ఇవే ప్రపంచంలోని కొన్ని ప్రముఖ నో ఫ్లై జోన్స్. ఇలాంటి నో ఫ్లై జోన్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. వాటిలో మీకు తెలిసినవి కామెంట్ చేయండి. సో దాట్స్ ద స్టోరీ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరికి ఇంట్రెస్టింగ్ వీడియోతో.